రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 161 దేవాలయాల మీద దాడులు జరిగిన విగ్రహాలు ధ్వంసం చేయుతున్న ఒక్క నిందితుని కూడా గత 20 నెలల నుంచి పట్టుకోకపోవడం చాలా దురదృష్టకరం పైగా వారి నాయకులు మంత్రులు తిరిగి ప్రతిపక్షాల మీద దాడులు చేయడం చాలా దురదృష్టకరం మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి మీ నాయకులతో తిరుగుతున్న వ్యక్తి ప్రవీణ్ చక్రవర్తి నేనే విగ్రహాలు ధ్వంసం చేశానని చెప్పిన ఇప్పటి వరకు ఆ విచారణ ఏం జరిగిందో కూడా మీరు బయట పెట్టబడడం చాలా అత్యంత దారుణం పైగా మీరు ఈ విధ్వంసాలను ప్రోత్సహిస్తున్నారు అంటానికి ఇది ఏకైక నిదర్శనం అలాగే అంతర్వేది రథం దగ్నమైనప్పుడు सीबीआई విచారణ చేశారన్నారు ఇచ్చామన్నారు ఏమైంది सीबीआई విచారణ మీరు सीबीआई విచారణకి రాసిన లెటర్ మీరు ఎందుకు బహిర్గతం చేయలేదు అది పబ్లిక్ డాక్యుమెంట్ మీరు सीबीआई కి ఇచ్చుంటే మీ सीबीआई కి ఇచ్చామని చెప్పాలి सीबीआई విచారణ జరపాలి ఓన్లీ అంతర్వేది రథం ఒకటే కాదు రాష్ట్రంలో జరుగుతున్న దేవాలయ దాడులు విగ్రహ ధ్వంసాల మీద మీరు 100% సిబిఐ విచారణ చేపట్టాలని మీ ద్వారా కోరుకుంటున్నాం డిమాండ్ చేస్తున్నాం అలాగే మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్ ఏం మాట్లాడుతున్నాడండి ఈ అన్నిటి మీద కుట్ర బీజేపీ తెలుగుదేశం అని విద్వాసానికి అని మాట్లాడుతున్నాడు సిగ్గుండాలి రామతీర్థంలో రాముడు తల తీసిన రోజునే నువ్వు రిజైన్ లెటర్ పడుంటే నువ్వు నిన్ను మంత్రిగా యాక్సెప్ట్ చేసేవారు నువ్వు మంత్రి ఇంకా మంత్రిలో కొనసాగడం చాలా దురదృష్టకరం గతంలో దేవదాయ మంత్రి చేశారు దండు శివరామరాజు గారు ఎంతో నిజాయితీగా పని చేశారు నీలాగ పని చేయలా అలాగే గతంలో టీటీడీ చైర్మన్ చేశారు కనకరాజు గారిని దేవాలయాలకు వన్నీ తెచ్చారు తప్ప నీలాగ విద్వాసానికి ఎప్పుడూ పాల్పడలేదు దేవాలయాల మీద పరిరక్షణ ఎంతో నిజాయితీగా పనిచేశారు నువ్వు పరిరక్షించవలసి పోయి ప్రతిపక్షాల మీద దాడులు చేస్తున్నావు ఇప్పటికైనా నువ్వు తక్షణమే రాజీనామా చేయవలసిన అవసరం ఉందని మీ ద్వారా తెలియపరుచుకున్నా అలాగే డీజీపీ గారు కూడా ఈ ఎంక్వైరీలని చెప్పి ప్రవీణ్ చక్రవర్తిని అరెస్ట్ చేశారు ఇప్పటివరకు దానికి సంబంధించిన వివరాలు ఏమి మీరు తెలియపరచకపోవడం చాలా దురదృష్టకరం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలయాలు 161 ఆలయాలు ధ్వంసం అయితే ఒక్క రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టకపోవటం అత్యంత దారుణం ఒక సీఎం అయ్యుండి ఒక ముఖ్యమంత్రి అంటే మీరు ఇంట్లో కూర్చుంటాం మీ సెక్రటరీకి వెళ్ళడం కాదు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయంలోని మీరు క్లారిటీ ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది మీ మంత్రుల మీద దాడి చేయించడం కాదు మీరు స్పందించవలసిన అవసరం ఉంది మీరు ఒక్క విషయం మీద కూడా స్పందించడలా పైగా ఆలయంలో ధ్వంసం చేసిన వాటిని సోషల్ మీడియాలో పెడితే తెలుగుదేశం పార్టీ మనుషుల్ని గాని రాష్ట్ర ప్రజల్ని గాని మీరు తీసుకెళ్లి ఈ పోలీసులు వారిని హెరాస్మెంట్ చేయటం అత్యంత దారుణం ఒక సంఘటన జరిగితే వాటిని సోషల్ మీడియాలో పెట్టే రైట్ ఈ రాష్ట్ర ప్రజలకు గాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గాని ఉంది దాన్ని కూడా మీరు వాళ్ళ రైట్స్ కూడా మీరు హరిస్తున్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇది ఎన్నో రోజులు మీకు సాగో ఇప్పటికైనా మీరు వీటిని తక్షణమే సిబిఐకి ఇవ్వాలి అలాగే కేంద్ర హోం మంత్రి కూడా దీని మీద కలగజేసుకుని తక్షణమే సిబిఐకి విచారణ చేపట్టాలని మీ ద్వారా తెలియపరచుకుంటున్నా అలాగే ఇంకో మరో మంత్రి ఇదే కృష్ణా జిల్లాకు సంబంధించిన మంత్రి కొడాల నాని ఆంజనేయ స్వామి విగ్రహం చేయిరితే ఏమవుతుంది ఆంజనేయ స్వామి చేయిరితే ఇంకో విగ్రహం ఏర్పాటు చేస్తానన్నారు ఎంత మూర్ఖత్వం ఏం మాట్లాడుతున్నారు ఇదా మీ రాష్ట్రం మీద ఉన్నది రాష్ట్ర దేవాలయాల మీద మీకున్న ఇది మీరు తక్షణమే ముఖ్యమంత్రి దీని మీద విచారణ చేపట్టాలి మీరు సిబిఐకి రాసుంటే గనుక అంతర్వేది దాని మీద మీ సిబిఐకి రాసుంటే ఆ లెటర్ తక్షణమే బయట పెట్టాలని మీ ద్వారా తెలియపరచుకున్నా అలాగే ఒకటే కాదు ఈ దాడులే కాదు నిన్న ప్రవీణ్ చక్రవర్తి మీద ఏ కేసు పెట్టారు అచ్చెన్నాయుడు గారి మీద ఏ కేసు పెట్టారు అచ్చెన్నాయుడు గారు చిన్న విషయంలో ఫోన్ మాట్లాడితే 307 సెక్షన్ పెడతారా నేను దేవాలయాన్ని ధ్వంసం చేశానన్న వ్యక్తిని మీరు విచారణ ఎన్ని రోజులు చేపడతారు సీసీ ఫుటేజ్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశానన్నారు రాష్ట్రంలో ఏమి ఏర్పాటు చేశారు సీసీ కెమెరాలు మనుషులు కనపడతలేదా మీరు మనుషులు కనిపించే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదా మీరు బొమ్మలు ఊరికే డిస్ప్లే కానీ బొమ్మలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా గంట పట్టదు
మీరు నిజాయితీగా కనుక సీసీ కెమెరాలు చెక్ చేసి నిజాయితీగా విచారణ చేయాలనుకుంటే కనుక దోషులను పట్టుకోవాలంటే ఒక గంట పట్టదు కానీ మీ నాయ మీ పార్టీ వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఈ రోజు వరకు మీరు ఎటువంటి వారిని కూడా ఒక్కరిని కూడా మీరు శిక్షగా మీ ఒక్కరు కూడా మీరు పట్టుకోకపోవటం అలాగే కేసు పెట్టకపోవటం అత్యంత దారుణం ఈ రోజైనా సరే తక్షణమే సిబిఐకి విచారణ జరిపించాలని మీ ద్వారా తెలియపరచుకున్నా సిగ్గుండాల టీడీపీ నేతలు ధ్వంసం చేసినట్టు మీరు బయట పెట్టండి మీరేం చేస్తున్నారు టీడీపీ నేతలు ధ్వంసం పెట్టారంటే ఒక పూజారిని పట్టుకుని చిత్రహింసల పేరు పెట్టి సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టాడని ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు టీడీపీ నేతలు ఈ చరిత్ర టీడీపీకి ఈ చరిత్ర లేదు మీరు వచ్చిన తర్వాత ధ్వంసానికి విధ్వంసానికి మీరే చరిత్ర ఫస్ట్ ప్రజావేదికతో స్టార్ట్ చేశారు 121 దేవాలయాలు కొట్టారు దేవాలయాలు అంటే ప్రజావేదిక ప్రజలు వచ్చి దేవాలయాలతో సంబంధమైంది ప్రజావేదిక కూడా అక్కడ స్టార్ట్ చేశారు అన్ని 121 దేవాలయాలను విధ్వంసం చేసి ప్రేరేపించి మళ్ళీ టీడీపీ మీద మీరు ఇష్టానుసారం మీరు ఆరోపణలు చేయటం అత్యంత దారుణం నిన్న మాట్లాడుతున్నాడు ఎల్లంపల్లి శ్రీనివాస్ బీజేపీ తెలుగుదేశం బీజేపీ నాయకులే ఆలయాలు ధ్వంసం చేశారు మాట్లాడుతున్న సిగ్గుండాలి రాముడు తల తీసిన రోజునే నువ్వు రిజైన్ చేయవలసిన అవసరం ఉంది అశోక్ గజపతి రాజుని నువ్వు సస్పెండ్ చేసావు చైర్మన్గా నువ్వు అసమర్థ మంత్రివి నువ్వు అసమర్థ మంత్రిగా కొనసాగితే అర్హత నువ్వు అసలు ఏమాత్రం లేదు దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగే అర్హత ఒక్క నిమిషం కూడా లేదు ఈరోజు తక్షణమే నువ్వు రిజైన్ చేయాలని మీ ద్వారా తెలియపరచుకున్నా డెఫినెట్గా ఎప్పటికైనా సరే ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ వారికి సంబంధించిన నాయకులు కానీ దేవాలయాల మీద దాడులు మీద చర్చకు సిద్ధమైతే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుగా సిద్ధంగా ఉంటుందని మీ ద్వారా తెలియపరచుకుంటున్నా మీరు అసమర్థత పాలన కప్పిపుచ్చుకుంటానకే మీరు నిరాధారణ ఆరోపణలు మట్టికి చేయకండి వారి మీద చర్యలు తీసుకోండి దోషులను పట్టుకోండి మీ నిజాయితీ నిరూపించుకోండి తప్ప మీరు ఇటు సంబంధం లేని ఆరోపణలు చేయటం చాలా దురదృష్టకరం మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను.